పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు ఇస్లామాబాద్ హైకోర్టు వద్దే ఆయన కస్టడీలోకి తీసుకున్నారు పాక్ పోలీసులు తనపై నమోదైన కేసులకు సంబంధించిన బెయిల్ పిటిషన్ విచారణ కోసం హైకోర్టుకు వచ్చారు ఇమ్రాన్ అక్కడే పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు దీంతో ఇస్లామాబాద్ లో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది పిటిఐ కార్యకర్తలు విధ్వంసానికి దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు ఇస్లామాబాద్ హైకోర్టు వద్దే ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు పాక్ పోలీసులు తనపై నమోదైన కేసులకు సంబంధించిన బెయిల్ పిటిషన్ విచారణ కోసం హైకోర్టుకు వచ్చారు ఇమ్రాన్ అక్కడే పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు దీంతో ఇస్లామాబాద్ లో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది పీటీఐ కార్యకర్తలు విధ్వంసానికి దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు ఇస్లామాబాద్ హైకోర్టు వద్దే ఆయన కస్టడీలోకి తీసుకున్నారు పాక్ పోలీసులు తనపై నమోదైన కేసులకు సంబంధించిన బెయిల్ పిటిషన్ విచారణ కోసం హైకోర్టుకు వచ్చారు ఇమ్రాన్ అక్కడే పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు దీంతో ఇస్లామాబాద్ లో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది పిటిఐ కార్యకర్తలు విధ్వంసానికి దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు ఇస్లామాబాద్ హైకోర్టు వద్దే ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు పాక్ పోలీసులు తనపై నమోదైన కేసులకు సంబంధించిన బెయిల్ పిటిషన్ విచారణ కోసం హైకోర్టుకు వచ్చారు ఇమ్రాన్ అక్కడే పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు దీంతో ఇస్లామాబాద్ లో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది పీటీఐ కార్యకర్తలు విధ్వంసానికి దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి